ఓం ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం కాళ తన్నో విద్మహే కాళాతీతాయ ధీమహే తనో కాళభైరవ ఓం మా కి స్వాగతం ఒకటో తారీఖు పన్నెండవ నెల పదహైదవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురుసంచార స్థితి కన్యా రాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ సంచార స్థితి ధనుసు రాశిలో బుధ సంచార స్థితి కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో కార్తీక మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కార్తీక మాస బహుళ అష్టమి మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా కాశీ కాళభైరవ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కనుక మనమందరము ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క స్వామిని స్మరిస్తాం కనుక కార్తీక మాసంలో స్వర్ణాకర్షణ స్వామి యొక్క స్మరణ కుష్మాండ దీపము అష్టకాన్ని చదువుకోవడం వల్ల మనకు సువర్ణ జీవితానికి స్వాగతం పలుకుతామని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పదకొండవ తారీఖున కార్తీక మాస నాలుగో సోమవారము మాస శివరాత్రి సందర్భంగా మనము మాసాంతం చేయలేకపోయినా మహాదేవుడికి పంచామృతాల చేత చెరుకు రసం చేత అభిషేకం చేసి దళాన్ని సమర్పించడం దీపదానము సాలగ్రామ దానము వీలైనంత వరకు వస్త్రదానము అన్నదానం చేయడం వలన పరమేశ్వరుడు యొక్క కృపకటాక్ష వీక్షణలు మనందరిపైన ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున కార్తీక మాస అమావాస్య మంగళవారము అనురాధ నక్షత్ర సందర్భంగా అలాగనే పోలి అమావాస్య సందర్భంగా మనము గృహంలో శివాలయంలో వీలైనంత వరకు నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండడం జరుగుతుంటుంది అలాగనే ఇంట్లో కూష్మాన దీపాన్ని పెట్టడం వల్ల స్వామి యొక్క జయంతి ఆశీస్సు వలన మనకు మన కుటుంబాలకు అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది ఇంకనూ మనము కార్తీక మాసంలో మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో ఉదయం పూజ పూజ చేసిన తదనంతరము సాయంత్రం పూజ చేసిన తదనంతరము ఇలా ఈ కర్ర సహాయం చేత ఇలా శబ్దాన్ని చేస్తూ ఇలాగ తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఓంకార శబ్దం కారణం చేత మానవుని శరీరంలో చక్రాలు వికసింపచేయడము అలాగనే ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి నరదృష్టి నివారణ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ఈ ఈ స్వామి అక్షయపాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన కలియుగ కాలంలో కాలాన్ని చేసే శక్తి పిల్లలకు విద్యా ఆకర్షణ వివాహం కాని వారికి వర వధు ఆకర్షణ అవ్వడము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ శక్తి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి కావాలనుకుంటున్న వారు సంప్రదించినట్లయితే ఈ యొక్క కంచు పాత్రను కాలమైన యొక్క పిరమిడ్ని కాలమైన సౌభాగ్య ముడుపు స్వామివారి యొక్క కంకణము డాలరు మీకు కాళవేర హోమాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు వీడియో కాల్ ద్వారా చూపించి పూజ చేయించి ఈ కాళవేర స్వామివారి అక్షయపాత్రను మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ మరి సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించు అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను అంటే మీరు ఫోటో పంపించినట్లయితే మీ కుడి చేయిని వాట్సాప్లో పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా మీ పేరు యొక్క రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు జ్యోతిష్య వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన జీవితానికి స్వర్ణాకర్షణ కాళబైన స్వామి ఆశీస్సుల కోసం ఈ కింది నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మకరశివారు ఈ కార్తీక మాస బహుళ అష్టమి మాస శివరాత్రి నాలుగో కార్తీక సోమవారం అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరసారి పరిశ్రమ చేద్దాం బో జా జీ జు జే జో ఘ గీ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకరశి జాతకులే రాశి యొక్క అధిపతి శనశ్వర స్వామి వారు ఈ యొక్క కార్తీక మాసంలో బహుళాష్టమి నాలుగు సోమవారాలు నాలుగు నాలుగో సోమవారము మాస శివరాత్రి ఈ అమావాస్య సందర్భంగా కారణం ఏంటంటే వీరికి ఏళ్ళ నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతుంది అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతుంది కనుక శనగపప్పుతో స్వామివారికి అభిషేకం చేయడము ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము అలాగనే గోమాతకు కానీ పక్షులు కానీ వేయడం వలన విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో విదేశానికి వెళ్ళాలి ధన సంపాదనలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ ఎలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక తెల్లటి నువ్వులతో స్వామివారికి అర్చన చేసి వాటిని దీపంలో వేసి వెలిగించినట్లయితే మానసికమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు మిమ్మల్ని దరిచేయవు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగే ధనస్థానంలో సెనసస్వా స్వక్షత్రకంగా ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి అమావాస్య తిది సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి తృతీయంలో రాహు సంచార స్థితి అన్నదమ్ములతో అక్కాచలతో స్నేహపూర్వకమైన వాతావరణం అవసరం అర్ధాశ్రమ గురువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు క్షుణ్ణంగా చదవండి వినండి మాట్లాడే ప్రయత్నం చేయండి సగం సగంతో మాట్లాడినట్టయితే మీరు ఉనికిని కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని గమనించాలి బాధ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సఖ్యత చాలా అవసరం రాజస్థానంలో విశేషమైనటువంటి శుక్ర సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము రాబోయేటువంటి కాలంలో ఉద్యోగ ప్రయత్నాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది నూతనమైన వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకం లాభస్థానంలో విశేషమైనటువంటి మీకు రవికుజ సంచార స్థితి ఉండడం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కనుక వీలైనంత వరకు స్వయంవృతుల వాళ్ళు సేవరంగాల వాళ్ళు హోటల్ వ్యాపార కార్యక్రమాలు ఆచరింపజేసేవారు శుశి శుభ్రత మౌనం ధ్యానం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంటసింహలు ప్రిస్ చేయండి ఆల్ అన్ బటన్ తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి కాళబెరస్ వారికి ఆశిస్సులు పొందండి